ప్రస్తుతం వకుళాపురం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం. వకుళమాత కొండ మీదకు ప్రత్యేకంగా నేసిన పట్టు వస్త్రాలను వెండి పళ్ళెంలో ఉంచి శిరస్సుపై ఉంచుకొని స్వామీజీ కొండ ఎక్కబోతున్నారు. అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. శ్రీనివాసుడి తల్లికి ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలనే ఒక సత్సంకల్పానికి ఈరోజు ఒక శుభ ముహూర్తంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుగుతోంది. పూజ్య స్వామీజీ పట్టు వస్త్రాలని వకుళమాత ఆలయానికి తీసుకెళ్తూ ఉన్నారు. వకుళాపురం నుంచి కొండ మీదకి ఆలయాల్ని స్వయంగా తానే శిరస్సుపై ఉంచుకొని ఆ పట్టు వస్త్రాల్ని వకుళమాతకు సమర్పించనున్నారు. ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు స్థానిక శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గొడుగుతో ఆ స్వామీజీ పట్టు వస్త్రాలని తలపై ఉంచుకుంటే, ఓవైపు స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గొడుగు పట్టుకొని ఆ పట్టు వస్త్రాలని కొండ మీదకు తీసుకెళ్ళడానికి సహకరిస్తూ ఉన్నారు. మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ గారు స్వామీజీ పక్కనే ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడే ఉన్నారు. చాలామంది ప్రముఖుల సమక్షంలో ఈ ఆలయ పునర్నిర్మాణం, ఈరోజు అంకురార్పణ జరగడం, ఈరోజు ఆ కార్యక్రమం జరగడం, ఆ క్రతువుకు వేలాదిగా భక్తజనం తరలిరావడం నిజంగా ఒక కోలాహలమైన పరిస్థితి వకుళాపురంలో నెలకొంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగాయి. భారీ ఎత్తున ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం వకుళాపురం నుంచి ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. ఓవైపు శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం ఎలాగైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయో, ఈరోజు వకుళాపురం కూడా మరికొన్ని రోజుల్లోనే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మనకు గోచరించబోతోంది. అక్కడ వకుళమాత ఆలయానికి ఆ పునర్నిర్మాణానికి అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, స్వామీజీ కాలినడకన ప్రస్తుతం కొండపైకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళుతున్న దృశ్యాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. వెండి పల్లెల్లో పట్టు వస్త్రాలను ఉంచి వకుళమాత కొండ మీదకి శిరస్సుపై ఆ పట్టు వస్త్రాలని పెట్టుకొని స్వామీజీ మోసుకొని అక్కడికి వెళ్ళి వకుళమాతకు సమర్పించబోతూ ఉన్నారు. భక్తజన కోలాహలం ఓవైపు, జయ జయ ధ్వానాలతో జై వకుళమాత అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటే, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు స్వాగతం పలుకుతూ ఉంటే, పూజ్య స్వామీజీలు ఆ వకుళమాత కొండపైకి చేరుకుంటున్నారు. పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద స్వయంగా శిరస్సుపై వెండి పళ్ళెల్లో పట్టు వస్త్రాలని ప్రత్యేకంగా నేసిన ఆ పట్టు వస్త్రాలని ఉంచి కొండపైకి తీసుకువెళుతూ ఉన్నారు. మరోవైపు స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చూస్తున్నాం విజువల్స్లో. మరోవైపు అటు టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ గారు ఉన్నారు. ఇంకోవైపు శృంగేరి పీఠం ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఉన్నారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నరసింహారెడ్డి గారు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. వేలాదిగా తరలి వస్తూ ఉన్న భక్తుల సమక్షంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. స్వామీజీ పట్టు వస్త్రాలని శిరస్సుపై ఉంచుకొని వేలాది భక్తుల సమక్షంలో వేలాది భక్తులని వెంట తీసుకొని ఆ కొండపైకి చేరుకుంటూ ఉన్నారు. ఒక కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ధర్మ పోరాటం జరుగుతూ వచ్చింది. మాఫియా ఆగడాలతో, మాఫియా చేతుల్లో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది.
తొలిచి వేస్తున్న గ్రానైట్ మాఫియాని కాదని వారిని ఎదుర్కొని కోర్టు ద్వారా ఆ న్యాయ ప్రక్రియలో కూడా విజయం సాధించి కోర్టు తీర్పుతో ఆ ధర్మ విజయంగా ఆ మాఫియా చెర నుంచి వకుళమాత ఆలయాన్ని విడిపించిన పరిస్థితి. ప్రస్తుతం ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. భూమి పూజ కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. ఈరోజు జరగబోతున్న ఈ కార్యక్రమానికి నిజంగా చాలా విశిష్టత విశేషము ఉన్నది. ఆలయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, మన సంస్కృతికి చిహ్నాలుగా భావిస్తూ ఉన్న ఆలయాల్ని కాపాడుకోవాల్సిన మనం, ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం ఏంటి, శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని చూస్తూ ఎలా ఉండగలమంటూ 8 సంవత్సరాల క్రితం స్వామీజీ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మీడియా సహకారం కూడా స్వామీజీకి అందించడంతో మీడియా పరంగానే వకుళమాత ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాల్ని వెలికి తీయడమే కాదు, శాసనాలకు సంబంధించిన అంశాల్ని కూడా, వకుళమాత ఆలయానికి సంబంధించిన విషయాల్ని కూడా అనేక క్రోడీకరించి ఆ విషయాలన్నింటినీ కూడా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి ప్రస్తుతం కోర్టులో కూడా ఆ విషయాలన్నీ కూడా చెప్పేసి చారిత్రక ఆధారాల్ని చూపించి వకుళమాత ఆలయం విశిష్టత ఏంటో తెలియజేసి వకుళమాత ఆలయ పునర్నిర్మాణం ఎందుకు అవసరమో తెలియజేసి హిందూ సమాజాన్ని సంఘటితపరిచి ఒక దివ్య సంకల్పాన్ని తీసుకున్నారు స్వామీజీ. ఆ సంకల్పం నెరవేరిన సందర్భంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతున్న తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరగబోతోంది. ఓవైపు కొండల్లో నెలకొన్న ఆ కోనేటి రాయుడు, మరోవైపు ప్రస్తుతం వకుళాపురంలో నెలకొన్న వకుళమాత ఆలయానికి పునర్నిర్మాణం జరగబోతున్న దృశ్యాలు ప్రస్తుతం ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. రిటైర్డ్ ఐఏఎస్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా అక్కడికి చేరుకున్నారు. స్వామీజీతో అడుగులు కలుపుతూ ఉన్నారు. స్వామీజీతో పాటు ఆ కొండపైకి చేరుకోవడానికి వెళుతూ ఉన్నారు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ గారు, మరోవైపు స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కొంతమంది స్వామీజీలు, అదేవిధంగా శృంగేరి పీఠం ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, అలా వేలాదిగా ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎవరైతేనేమి ఈ వకుళాపురంకి వేలాదిగా భక్త జనం చేరుకుంటూ ఉన్నారు. అందరూ కూడా అనుకుంటున్నది ఒకటే, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడి మాతృమూర్తికి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న ఈ శుభ సందర్భంలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలి, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు పొందాలనే ఒక అభిప్రాయంతోనే వేలాదిగా అక్కడికి తరలి వస్తూ ఉన్నారు.